సోమశిల వరద నీటిలో తాగుబోతులు వీరంగా సృష్టించారు. అదృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. పెన్నా నదికి వరద ఉధృతంగా రావడంతో సోమశిల రిజర్వాయర్ 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ కు ముందు ఉన్న ప్రాంతంలో వరద చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే బ్యారేజ్ ముందున్న కాజ్వే దగ్గర ముగ్గురు తాగుబోతులు హల్చల్ చేశారు. తాగిన మత్తులో వరద నీటి వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అదృష్టం బాగుండి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు, లేదంటే వరద నీటిలో చిక్కుకుని ఆచూకీ కూడా దొరకకుండా పోయేవాళ్లు. వరద ఉధృతంగా ప్రవహిస్తుందని తెలుసు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలే పైకిపోతాయని తెలుసు. అయినప్పటికీ కూడా తాగిన మత్తులు కనీస స్పృహ కోల్పోయి ఎదురుగా వస్తున్న వరద దగ్గర నిలబడ్డ దృశ్యాలు మనం చూస్తున్నాము. పెన్నా నది వరద చాలా ఉధృతంగా రావడంతో సోమశిల రిజర్వాయర్ 10 గేట్లు కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ కు ముందు కొంత ప్రాంతం ఉంది, వరద చాలా ఉధృతంగా వెళుతోంది అక్కడ. అయితే బ్యారేజ్ ముందున్న కాజ్వే దగ్గర ఈ ముగ్గురు తాగుబోతులు హల్చల్ చేస్తున్నారు. తాగిన మత్తులు వరద నీటి వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అదృష్టం బాగుంది కాబట్టి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు వీళ్లు. వరద నీటిలో చిక్కుకుని ఆచూకీ లేకుండా పోయేవాళ్ళు. ఏమాత్రం ప్రమాదం జరిగినా సార్